आदिवासी సమాజానికి జై సేవ జై గోండువానా జై రావెన్ మరియు మిత్రులారా ఇంతకు పూర్వం మనం శంభు అనే పదాన్ని అర్థం తెలుసుకున్నాం అలాగే లింగు అనే పదానికి అర్థం తెలుసుకున్నాం ఈ రోజు శంభులు ఎంత మంది లింగులు ఎంత మంది మరియు నాకు దొరికిన సమాచారం ప్రకారం కొన్ని పేర్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఇంతకుపూర్వం తెలుసుకుందాం శంభులు అంటే శంభు అంటే సయ్యం ప్లస్ భూయి అంటే ఐదు భూభాగాలు ఖండాలు కలిగినటువంటి తన ఆధీనంలో కలిగినటువంటి స్వామిని ఐదు భూభాగాలు లేదా ఖండాలు ఎలా ఉంటాయి నీటితో కూడినటువంటి భూభాగాలు లేదా ఖండాలు కలిగినటువంటి రాజుని మనం శంభు అన్నారు శంభు అనేది బిరుదని తెలుసుకున్నాం మరియు లింగు అనేది కూడా బిరుదని తెలుసుకున్నాం లింగు అంటే లేక్ ప్లస్ గో మరి మనం శంభువుల కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం మిత్రులారా మన గోండ్వానా సమాజం మరియు కోయ సమాజం యొక్క ఉత్పత్తి మధ్యప్రదేశ్ అమర్కంటక్ అనేటువంటి నర్మదా నది ప్రాంతం నర్మదా నది పరివాహక ప్రాంతం ఇంతకుపూర్వం ఈ దేశాన్ని జంబుదీపం భారతుడు పాలించిన దీపం మరియు మనం సింగర్ దీపం అన్నాం వాస్తవానికి ఈ దేశం పేరు నర్మదా మరి దీన్ని సంస్కృతంలో రేవా అని కూడా అంటారు మరి మన కోయ జాతుల యొక్క ఉత్పత్తి నర్ ప్లస్ మాదా నర్ అంటే స్త్రీ పురుషుల కలయిక వల్ల ఈ సృష్టి ఏర్పడిందని ప్లస్ అండ్ మైనస్ యొక్క శక్తులు ఏర్పడడం వల్ల మనం పుట్టామని విశ్వసిస్తాం దీన్ని మన కోయ చరిత్రలో లేదా గోండ్వాన చరిత్రలో పరావెన్ సలాయ్ గాగ్రా అని అంటారు పరావెన్ సలాయ్ గాగ్రా యొక్క సమష్టి కృషి వల్ల ఒక నర్మదా శక్తులు ఏర్పడ్డాయి ఈ నర్మదా శక్తులు ఏర్పడడం వల్ల సమస్త మానవ జాతి ఏర్పడిందని మన భావన మొదటిగా మన హిందూయిజంలో ముస్లిమిజంలో ఎలా అయితే సృష్టి ప్రారంభంలో మొట్టమొదటి మానవులు ఉన్నారు వాళ్ళ పేర్లు ఉన్నాయి వాళ్ళే మన దాంట్లో ఉదాహరణకు ముస్లిం దాంట్లో ఆదం హవ్వా అంటే వీళ్ళు పుట్టిన మొట్టమొదటి ఆది మానవులని వారంటారు క్రైస్తవులు కూడా సేమ్ భావన అలాగే మణు మరి దేవుత అనేది హిందూయిజంలో భావన మరి మన దాంట్లో ఏముందంటే ఫస్ట్ రావెన్ పేరి మరియు సుక్మ పేరి నేనేమంటానంటే రావెన్ పేరి సుక్మ పేరి అనేది మన చరిత్రకారులు మరియు మన పూర్వీకుల పేరున పేరు కానీ అంతఃపూర్వం నర్మదా అండే స్త్రీ పురుషులకు పేరు ఎవరు పెట్టారు ఇది ప్రశ్ననే కదా మరి మొట్టమొదటి ఈ పృథ్వీపై ఈ భూమిపై పుట్టినట్టే స్త్రీ పురుషులకు పేరు లేదు వాళ్ళనే నర్మదా అన్నారు ఈ నర్మదా యొక్క వేల్ అంటే వంశవృక్షం తర్వాత పెరిగి ఈ భారతదేశం కాదు ఈ భూభాగం మొత్తం విస్తరించింది మరి నర్మదా రావెన్ పేరి ప్లస్ సుక్మ పేరి వీళ్ళు మొట్టమొదటి ఆది మానవులు ఈ ఆది మానవులు తర్వాత ఆది మానవులు వస్త్రాలు లేకుండా ప్రకృతిలో చెట్టు త్వరలలో గుహలలో జీవనం ఏర్పరచుకొని మరియు చెట్ల యొక్క ఆకులను మరియు జంతువుల యొక్క తోలైనటువంటి జింక పులి మరి వివిధ రకాల జంతువుల యొక్క తోళ్లను వస్త్రాలను చేసుకున్నారు తర్వాత అభివృద్ధి చెందిన కొద్దీ టెక్నాలజీ పెరిగింది మానవ యొక్క మేధస్సు కూడా పెరిగింది అగ్నిని మరి వస్త్రాలను వ్యవసాయాన్ని కనుగొంటూ వీళ్ళు అభివృద్ధి చెందారు మరి ఈ సమూహాలుగా అభివృద్ధి చెంది నర్మదా పరివాహక ప్రాంతం పరిసరాల్లో ఉంటూ ఉండేవారు మరి ఈ రావెన్పేరి సుక్మపేరి సమంలో ఒక రాజు పుట్టాడు ఆ రాజుని మనం శంభు మూల లేదా శంభు షేక్ కూడా అంటారు మరి ఈయననే కోసెడు అని అంటారు కోసెడు అంటే ప్రథమ శంభు మొట్టమొదటి శివుడు అన్నమాట అంటే మొత్తం 88 మంది శివులు
ఈయననే శంభువులు అన్నారు. అయితే శంభువులలో మనకు దొరికిన సమాచారం ప్రకారం వారి పేరు తెలుసుకుందాం. శంభుమూల మొట్టమొదటి వారు, శంభు గోద, శంభు భర, శంభు రాయమ, శంభు రమల, శంభు వియో, శంభు సాయమ, శంభు అనేది, శంభు ఉమ, శంభు వీరో, శంభు గౌర, శంభు బేల, శంభు తుల్స, శంభు ఆలి, శంభు సతీ, శంభు ఉమ, శంభు గిరిజ, శంభు పార్వతి. మొత్తం శంభువులు 88 మంది. మనకు 18 మంది శంభువులు దొరికారు నాకు. మరియు మీకు తెలిసిన శంభువులు ఎవరైనా ఉంటే నాకు తెలియజేయండి. చివరి శంభు మనం శంభు పార్వతిని అంటాము. పార్వతి అంటే చివరి శంభు, చివరి యొక్క శివుడు యొక్క భార్య పార్వతి. మరి ఆమె ఆర్యపుత్రిక, అంటే మన గోండు కాకుండా గొండవన సమాజంలో కోయతీగ కాకుండా కోయ సమాజంలోని ఆదివాసులు కాకుండా ఇతర క్యాస్ట్ అమ్మాయిని చేసుకున్న మొట్టమొదటి రాజు ఎవరనంటే శివుడు. ఆయననే శంభు పార్వతి. పార్వతి అమ్మవారు మన క్యాస్ట్ కాదు. అంటే ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడంటే శివుడు, శంభు పార్వతి అని చరిత్రకారుల అభిప్రాయం. శంభు పార్వతి అనేది చివరి రాజు. అయితే లింగోల గురించి తెలుసుకుందాం. లింగోలు మీలింగో, భూలింగో, మాజిలింగో, సూర్యలింగో, భుయాణిలింగో, బెనిలింగో, రావెన్ లింగో, కోయలింగో, కోయాలింగో, ఓసూర్ మరియు ఓసూర్ లింగో, దాసూర్ లింగో, ధనవంతరి లింగో, దేవగన్ లింగో, భీమాలింగో, మహౌరులింగో, గురాలింగో మరియు రాయ్ ముట్, రాయ్లింగో, ముట్లింగో, హీరాలింగో, కుపార్లింగో లేదా ఈయనని రూప్లం పాంది కుపార్లింగో అని అంటారు. మరి మనం భూరాలింగో యొక్క భీమాల్ పేన్ యొక్క గురు అయినటువంటి భూరాలింగో మహరు భుంకాల్ ఈయన కూడా ఒక లింగోనే. ఈయన భీమాల్ పేన్ యొక్క గురు మహోరి ఉయికే, మహోరు ఉయికే భూరాపోయి. అంటే ఇటువంటి లింగోలు శంభులు పాలించిన పవిత్రమైన సర్వోత్తమైనటువంటి మన గోండవాన సమాజము మరియు కోయ యొక్క జాతి వైభవం. కాబట్టి మన సంస్కృతి సంప్రదాయాలు, మన పూర్వీకుల పేర్లు ప్రతి ఒక్కరు తెలుసుకొని మరియు మన తరానికి, మన మిత్రులందరికీ అందజేయాలని కోరుకుంటూ అందరికీ జై సేవ, జై గోండవాన. ఈ వీడియోలను చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మన ఛానల్ లాంటి గోడాంబ్రష్ను సబ్స్క్రైబ్ చేయండి అని కోరుకుంటూ మీ అందరికీ సేవా జోహార్లు. జై సేవా.